Hi JLM aspirants, Nenumi Sampat Kumar from Sai Medha Dilshuk Nagar. So, Irojo, Chinna topic, impedance triangle gurinchi, Chinna topic discuss chedam. So, Danmida discuss chesin tarvata, Miku problems istano, a problems miru, comment lo, comment cheyandi, try chesi. So, first, impedance triangle. Impedance Z equal to enti ante R plus R minus JX. అంటే ఇక్కడ ఒకవేళ ఇంపెడెన్స్ Z ఈక్వల్ టు R ప్లస్ JX తీసుకోవచ్చు సార్, లేదా ఇంపెడెన్స్ Z ఈక్వల్ టు R మైనస్ JX కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ కనుక ఉంది అంటే ఇది ఏ నేచర్లో ఉంది అంటే ఇండక్టివ్ ఇన్ నేచర్. ఏ నేచర్ అంటే ఇండక్టివ్ ఇన్ నేచర్. ఒకవేళ ఇక్కడ మైనస్ కనుక ఉంది అంటే ఇది ఏ నేచర్ అంటే కెపాసిటివ్ ఇన్ నేచర్. నేచర్ వచ్చేసరికి కెపాసిటివ్ ఇన్ నేచర్. ఇదేమో ఇండక్టివ్ ఇన్ నేచర్, ఇదేమో కెపాసిటివ్ ఇన్ నేచర్. మరి దీని నుంచి ఇంపిడెన్స్ ట్రయాంగిల్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ విధంగా ఇంపిడెన్స్ ట్రయాంగిల్ని వేస్తాం సార్. ఇక్కడ ఫైని పెడుతున్నాను, ఫేస్ యాంగిల్ ఫై. ఈ ఇన్ఫేస్ ఏదైతే ఉందో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వర్టికల్ యాంగిల్ ఏదైతే ఉందో ఇది రియాక్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వర్టికల్ ఏదైతే ఉందో అది రియాక్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ హైపోటెనస్ ఏదైతే ఉందో, కర్ణం ఏదైతే ఉందో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంపిడెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. రెసిస్టెన్స్ని, రియాక్టెన్స్ని, ఇంపిడెన్స్ని. సో దీని నుంచి మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాస్తాము అంటే రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీని నుంచి ఏమొస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ కనుక చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదే ఇక్కడ కనుక చేస్తే, దీనికి కనుక చేస్తే స్క్వేర్ రూట్. రియల్ పార్ట్ ఎంత అండి ఆర్ స్క్వేర్ ప్లస్, రియాక్టివ్ పార్ట్ ఎంత మైనస్, అంటే ఇమాజినరీ పార్ట్ ఎంత మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీని నుంచి ఏమొస్తుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇంపిడెన్స్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే కాంప్లెక్స్ ఎనాలిసిస్లో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలండి. దీన్నే మనం ఏం ట్రయాంగిల్ అంటాము అంటే ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటాం. సో దీని నుంచి మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే 3 ప్లస్ J4 ఇవ్వడం జరిగింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి, పవర్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసి ఈ కింద ఉన్న కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆర్ కరెక్ట్, ఈ క్రింది వాన్లో ఏవి కరెక్ట్? పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు R/Z, పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు రియల్ పవర్ బై అప్పరెంట్ పవర్, పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు cos phi, పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు sin phi. సో ఆప్షన్ A, B, C, D ఇవ్వడం జరిగింది. సో ఏది కరెక్టో మీరు ఈ కింది దాంట్లో షేర్ చేయండి. సో మనకి మీకు ఆల్రెడీ తెలుసండి, నల్గొండలో, మహబూబ్ నగర్లో న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. నల్గొండలో వచ్చేసరికి డాక్టర్ జి రమణ సార్ ఆల్రెడీ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు. సో మన మహబూబ్ నగర్లో రాజశేఖర్ సార్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నారండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక సాయి మేధా దిల్సుఖ్ నగర్ 9494941234 నంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ని కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ ఆల్.